సారీ ఫర్ ది డిలే, యాక్చువల్ గా కొంచెం అర్జెంట్ బిజీ వర్క్ తో లేట్ అయింది ఈరోజు. ఓకే, సో ఈరోజు వన్ అవర్ లేట్ అయింది మనకి. జనరల్ గా క్లాస్ టైమింగ్ వచ్చినప్పటికి మనకి ఎవ్రీ వన్ కీప్ యువర్ ఆడియో, తొందరగా ఆడియోని ఆఫ్ లో పెట్టుకోండి. ఓకే, సీ గైస్, మనకి క్లాస్ టైమింగ్ జనరల్గా 6:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ 6:30 క్లాస్ టైమింగ్. ఓకే, సో ఈరోజు మనం Q&A సెషన్ పెడదాం. ఓకే, సో ఇందులో మీరు ఈ మనకి ఎస్ఏపీ ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా క్వరీస్ ఉంటే ఇమీడియట్గా అడగచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జనరల్ కాల్ చేస్తున్నారు, ఎస్ఏపీ ఎంఎం మనకి సెట్ అవుతుందా లేదా, ఎలిజిబిలిటీ ఏంటి. ఓకే, సో ఈ డిస్కషన్స్ ఉంటే ఒక 30 మినిట్స్ చేద్దాము. ఆ తర్వాత నేను కోర్స్ కంటెంట్, సిలబస్ ఏంటి, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాం. ఓకే, సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. కోర్స్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఐపి కోర్స్ గురించి? హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వాట్స్ యువర్ నేమ్? సార్ నా పేరు కిషన్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. చెప్పండి సార్. నేను యాక్చువల్లీ 2012 ఎంబీఏ పాస్డ్ అవుట్. ఓకే, ఆఫ్టర్ దట్ 2013 నుంచి నేను 2018 వరకు నేను యాక్సెంచర్లో ఎస్ఐపి ఎండ్ యూజర్గా వర్క్ చేసిన అకౌంట్స్ పేబుల్ మీద. డిజిగ్నేషన్ ఏంటండి? అకౌంట్స్ ఇది ప్రాసెస్ అసోసియేట్ సార్, సీనియర్ ప్రాసెస్ అసోసియేట్ గా వర్క్ చేశాను. ఓకే, సో 2018 తర్వాత నేను జాబ్ నిలిచిపోయి వేరే అనదర్ యాక్టివిటీస్ చేసుకున్నా, లైక్ బిజినెస్ అలాంటిది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళా ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ గా S/4HANA వెళ్ళాలనుకుంటున్నాను. ఈ 6 ఇయర్స్ గ్యాప్ ఫిల్ చేసుకోగలుగుతానా సార్? అది అలా ఏం వెళ్ళొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ తో మీరు ట్రై చేసుకోవాలండి. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో సార్. చెప్పండి, నేమ్? మై నేమ్ ఇస్ వెంకట్ సార్. యా వెంకట్, ప్లీజ్ గో అహెడ్. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ 2014. ఐ హావ్ అరౌండ్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ లైక్ బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ ఆల్. ఇట్ నాన్ ఐటీ. ఓకే. So okay. This experience, we can, with this experience, we can shift to this by keeping 4 or 5 years, it is possible. Okay, మీరు ఎప్పుడు దాకా చేశారు జనరల్గా? Present, this September 4th is last work, just 2 days back. Okay. So whatever the experience you have, that is relevant for this IT course. Yes, sir. బట్ యాక్చువల్ ఏంటంటే మా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఇట్ ఈస్ ఎస్ఐపి ఇంప్లిమెంటెడ్. అది ఓకే, అది ఓకే, బట్ బిజినెస్ మీ డిజిగ్నేషన్ ఏంటి? సీనియర్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అంత ముందు దాంట్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అని ఉంటుంది. ఇప్పుడు కరెంట్ డిజిగ్నేషన్? సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్. సో మీరు మరి వాళ్ళకి చెప్పేటప్పుడు, మీ ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మీరు ఓకే ఇది ఉంది అని చెప్పండి, అది మూవ్ అయ్యాయని చెప్పండి. మీరు ఉన్న పొజిషన్ అంటే ఐటీ అన్నాను. ఓకే, సో నా డిజిగ్నేషన్ అయితే చేంజ్ చేయలేదు, బట్ వర్క్ అయితే అసైన్ చేశారు అని మీరు కన్విన్స్ చేసుకోవాలి. షూర్ అండి. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్, చెప్పాలి. మై నేమ్ ఇస్ షేక్ ఖాజావలి సార్. యా ఖాజావలి. నేను ఇంత యాక్చువల్గా బీకామ్ పాస్ అవుట్ సార్ 2003. ఓకే,
నేను డిప్లొమా కూడా చేశాను ఇన్స్ట్రుమెంటేషన్లో. ఓకే, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ 15 ఇయర్స్ చేశాను. సేమ్ టైమ్ కూడా పనిచేశాను అదే. ఓకే, అది లిమిటెడ్ వర్క్ సార్ అది. ఇప్పుడు నేను జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను సార్, ఎస్ఏపి చదవాలి అనుకుంటున్నాను, కరెక్టా కాదా? బీకామ్ క్వాలిఫికేషన్? అవును. ఓకే, బీకామ్ లాస్ట్ డిజిగ్నేషన్ ఏంటి మీది? లాస్ట్ డిజిగ్నేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్మెన్ సార్. ఎప్పుడు మీరు చేసింది వర్క్ అది? 2017 సార్. తర్వాత నుంచి వర్క్ ఏం చేయలేదు? తర్వాత నుంచి ఇప్పుడు మన మెడికల్ ఎక్విప్మెంట్ సైడ్ పనిచేస్తాం సార్, యాజ్ ఏ మెయింటెనెన్స్ సూపర్వైజర్గా. ఈ డిజిగ్నేషన్స్ సరిపోవండి మనకి. ఓకే, ఈ డిజిగ్నేషన్స్ వర్కౌట్ పిఎఫ్ అవి ఉన్నాయా సార్? పిఎఫ్ ఉందా? పిఎఫ్ లేదు సార్. పిఎఫ్ ఏం జనరేట్ అవ్వలేదు? ఓకే, పిఎఫ్ లేకపోతే ఓకే మనం మాట్లాడదాం లేండి. తర్వాత కాల్ చేసి ఒకసారి బాబు సార్తో మాట్లాడండి. ఓకే, అవ్వచ్చు, చేయొచ్చు, కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఎస్ఏపి మీద? ఎవరికైనా ఎలిజిబిలిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? హాయ్ సార్, మై నేమ్ ఇస్ సునీల్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ కడప. నాకు టోటల్ 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఏడిఎఫ్ పైప్ లైన్ మానిటరింగ్ మీద సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నా సార్. నేను సార్, మీరు చెప్పండి చెప్పండి. అదే సార్, నేను శాప్ కి ఇట్లా ఎంఎం కి అదే మూవ్ అవ్వాలనుకుంటున్నా. అదే సార్, ఎలిజిబిలిటీ సరిపోతుందా? అవ్వచ్చండి. ఓకే సార్. ఓకే, ఇంకా? హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మా పేరు వచ్చేసి అశోక్ కుమార్ టి అని. ఓకే, మెకానికల్ ఇంజనీరింగ్ అయింది. ఇందులో ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అజాక్స్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీ ఉందండి. అందులో నేను 2020 వరకు ప్రొడక్షన్ లైన్లో చేశాను అండి. ఓకే, అది అయిన తర్వాత రీసెంట్గా నన్ను 2020 పైన స్టోర్కి వేశారు సార్, డిపార్ట్మెంట్ చేంజ్ చేసి. ఇప్పుడు ఎంఎం పైన వర్క్ చేస్తాను అండి. ఇంకా అంత అంటే నాకు ఇంకా ఏమి తెలీదు, సో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని జాయిన్ అయినాను సార్. ఓకే, ఫర్దర్ కంప్లీట్ నేర్చుకొని ఇచ్చి ఫ్యూచర్ జాబ్ వేరే తప్పు చూడాలని. ఓకే, వచ్చేయండి, జాయిన్ అవ్వచ్చు. ఓకే ఓకే సార్, జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎంఎం వేరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుందా? ఎంఎంఏ చాలా సార్. ఎంఎం మనకు ఒక మోడల్ చాలండి, అన్ని మోడల్ అవసరం లేదు. ఓకే సార్. ఓకే, సునీల్ రెడ్డి వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సునీల్ రెడ్డి వీడియోని ఆఫ్లో పెట్టండి. సో ఇంకా థ్యాంక్ యూ సార్, అంతే. ఇంకా ఎవరైనా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు పాల్ మిల్లర్ సార్. నేను బీటెక్ ఈసీ కంప్లీట్ చేశాను సార్ లాస్ట్ ఇయర్. నాకు ఎంఎం సైజ్ సూటబుల్ సార్? ఫ్రెషర్ గా వెళ్ళొచ్చండి. ఒక 5-6 మంత్స్ అయితే బీపీఓ సైడ్ టైమింగ్ గా చేశాను సార్. ఫ్రెషర్ కింద కన్సల్ట్ అవుతారు, వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎవరండి? హలో. యా హాయ్ సార్, ఐ యామ్ అపర్ణ. యా చెప్పండి మేడం. యాక్చువల్లీ ఐ హావ్ ఎ డౌట్. సో ఐ హావ్ స్టార్టెడ్ మై కెరియర్ విత్ SAP ABAP. ఓకే.
So later on project requirement, they have moved me to SAP functional. That is like ISU module. Okay. So later, like same project requirement, they have moved me from SAP ISU testing. So currently, like I'm working as a SAP ISU test lead. Okay. So I'm thinking like I just wanted to go back to SAP ABAP. Okay. So what can be the like possible way to go back to SAP ABAP? That's fine, but here we are teaching only SAP MM, not ABAP. Okay, we have ABAP trainer. We will provide ABAP also, but you can easily switch to ABAP because you are already. I'm learning to SAP ABAP, SAP MM and SD as well because I have switched recently. So based on the project, based on the company requirement, they are going to work with SAP MM and SAP SD. Okay. So that's the reason I just learned SAP MM and SAP SD as well. Okay. But in the same company, in the same project, they have requirement for SAP ABAP, which is developed. Okay, ma'am. I think you have already good exposure in SAP MM. SAP ABAP, and you already learned SAP MM and SD, right? Yes, SAP MM, SD, SAP PM, plant maintenance, and FICO, SAP FICO. Great. You can easily switch to SAP ABAP, ma'am, because already you worked in ABAP, right? So that's a good idea. Yes, I have worked, but I got some gap because of the project requirements. I have switched around 4 companies. Currently, I'm working in project-based company. Recently, I have switched. So in that company, they are using SAP MM, SD, PM, and FICO only, not ABAP. But detail part, they are using SAP ABAP. So what they are planning to do is like they are planning to switch me to SAP MM to SAP ABAP. So, now you want to learn SAP MM or ABAP? SAP MM, I have joined as a SAP MM consultant, but they are trying to switch me to SAP ABAP consultant. Okay, you already worked, right, ABAP side? Yes, but I have. But learn SAP MM also, so it would be helpful for the... Yeah, I learned SAP MM also, and I have done some certifications, internal certifications and external as well. Okay, now you want to move to SAP ABAP? My question is it okay to switch back to SAP ABAP? Correct, madam. I've taken the right decision. Okay, you can move. Okay. This is right decision because you already work as ABAP consultant, then you move to other areas, right? And again, you want to switch to SAP ABAP. That's a good choice. There is no issues. Okay. So, which one is like good in market, MM or ABAP? That is the... Both are good. Okay. So I can easily switch back to ABAP. Yes, ma'am. Okay. Yeah. Thank you, sir. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికైనా? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు జగన్. మనకి క్లాసెస్ కంటిన్యూస్ గా, మనకి మీ క్లాసెస్ వచ్చేటప్పుడు కంటిన్యూస్ గా మీకు థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతాయి. థర్స్డే 6:30 క్లాస్. ఓకే, సండే, ఈరోజు మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈ 3 డేస్లో నేను ఏం చేయాలో చెప్తాను. సో మీరు మీ క్లాసెస్ వచ్చేటప్పటికి థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతాయి. థర్స్డే 6:30 PM క్లాసెస్. ఇంకా మనకి వితౌట్ ఇంటరాప్షన్, ఇంకా ఇంటరాప్షన్ అంటూ ఉండదు. సో చాలామంది స్టూడెంట్స్, కొంతమంది ఈరోజు ఆఫ్లైన్లో కండక్ట్ చేయాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ 1 వీక్ హోమ్ టౌన్లో ఉన్నాను. ఓకే, సో ఆఫ్లైన్ వల్ల స్టూడెంట్స్ కూడా వస్తారు, సేమ్ టైమింగ్కే మన క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా థర్స్డే కల్లా రెడీగా ఉండండి. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? నా పేరు జగన్. చెప్పండి జగన్. సార్, నా బీటెక్ 2023 లో కంప్లీట్ అయింది, మెకానికల్ చేశాను.
వాయిస్ వినపడుతుంది సార్. సార్ నాకు బీటెక్ 2022లో కంప్లీట్ అయింది మెకానికల్. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఎన్నో ఇది క్యాప్ నేర్చుకోవచ్చు. 2022 మీరు మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు అంటే 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చింది కదా. జగన్ గారు మీ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, వాళ్ళని కొద్దిగా కామ్ గా ఉండమనండి. అది కాక మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడండి మిస్టర్ జగన్. ఓకే, మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 2022 అంటున్నారు కాబట్టి పెద్ద కష్టం ప్రాబ్లం. ఫ్రెషర్ కూడా ట్రై చేయొచ్చు, ఫ్రెషర్ గా కూడా ట్రై చేయొచ్చు. ఓకే 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 ఓకే, ఏం కాదు మూవ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఓపెనింగ్స్ అయ్యి స్టార్ట్ మీద ఉన్నాయా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, బాగా స్టార్ట్ అవుతుంది. ఓకే 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 రైట్. ఓకేనండి, ఇంకా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, హలో సార్, నా పేరు శివ. ఓకే సార్, నాది బీకామ్ కంప్యూటర్ సార్. నేను ఎలిజిబుల్ అవుతాను సార్ ఎంఎం గా? ఎవరైనా ఎలిజిబుల్ అండి, ఎన్ని క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఏపి ఎంఎం కి ఎలిజిబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మీట్లో ఉన్నట్టున్నారు, చెప్పండి. మీట్లో ఉన్నారు, ఒకసారి చెక్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. నా పేరు మహబూబ్ బాషా. ఓకే సార్, నేను 23లో ఎంబీఏ కంప్లీట్ చేశాను, ఎంఎంకి ఎలిజిబిలిటీ ఉంటుందా సార్? 22లోనా? 23 సార్. రీసెంట్ పాస్ అవుట్ కదా, ఈజీగా మూవ్ అవుతుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. నా పేరు సాగర్. ఓకే సార్, ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు ఉన్నారు, ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయా సార్? జరుగుతాయా సార్? ఇప్పుడు జరుగుతాయండి. ఇప్పుడు మనం మీరు ఆఫీస్లోకి రేపు జాయిన్ అవ్వచ్చు, మీరు 7:30 6:30 రావచ్చు ఆఫీస్. ఈవినింగ్ రేపు ఈవినింగ్ 6:30 రమ్మంటారా? అవునండి. ఎక్కడ సార్ అది ఆఫీస్? ఎస్ఆర్ నగర్లో. ఎస్ఆర్ నగరా సార్? హైదరాబాద్. ఓకే ఓకే సార్, మీకు చెక్ చేసుకోవచ్చు, స్కూల్లో ఉంటా అడ్రస్. ఓకే ఓకే సార్. బెంగళూరులో ఆఫీస్ ఎక్కడ సార్? బెంగళూరులో ఆఫీస్ ఎక్కడ సార్? బెంగళూరు ఆఫీస్ మున్నేకులాల. బెంగళూరులో ఆఫ్లైన్ ఉండదు, హైదరాబాద్ లో ఆఫ్లైన్ ఉంటుంది. బెంగళూరులో మీరు చదువుకోవడానికి అలా వెళ్ళి ఆఫీస్లో కూర్చొని చదువుకోవచ్చు. మీరు మనకి చెప్తానులేండి ఒకసారి, ఇది అయిన తర్వాత మొత్తం మన ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను, ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ సయ్యద్ ఇజ్దాని, ఐ హెల్ప్ ఫ్రమ్ కరీంనగర్. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ జడ్జ్, లైక్ వుడ్ యూ ప్రొవైడ్ అస్ ఎనీ సర్టిఫికేషన్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్, లైక్ ఎండ్ ఆఫ్ ద కోర్స్? యాక్చువల్లీ సర్టిఫికేషన్ మీన్స్ ఇట్స్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఏపి సర్టిఫికేట్? ఎస్ఏపి సర్టిఫికేట్. SAP certificate will be provided by SAP itself. Okay, SAP has multiple partners in Bangalore, Hyderabad. Okay. You can directly connect to the partner centers and you need to write exam for that. Okay. But, you know, if you are fresher, you need certificate at least 2.5 lakhs to 3.5 lakhs. It will, the cost is more. But nowadays, nobody asking any certifications. Okay, so okay. We do the course completion certificate. That means where you have learnt SAP. Okay, that certificate we will do. That is also helpful. Okay. For cracking the... Yes. Okay, thank you very much, sir. Thank you. That's all, sir. Thank you. Okay, are there any questions?
హలో ఎస్ 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 చెప్పండి. హలో మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. నా పేరు ధన అండి. యా అయితే నాది 2014 బీటెక్ అయింది సార్. ఓకే అయితే నేను 10 ఇయర్స్ నుంచి ఒక కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేస్తున్నాను బీటెక్ సార్, బీటెక్ మెకానికల్ సార్ మాది. అయితే 2 మంత్స్ బ్యాక్ రిజైన్ చేస్తాను సార్ జాబ్ కొద్ది యూనిట్ క్లోజ్ అయింది. ఓకే నేను ఇప్పుడు ఎస్ఐపి ఎంఎం నేర్చుకుని జాబ్ ట్రై చేద్దాం. వెళ్ళచ్చు అంటే 10 ఇయర్స్ అంటే కెరీర్ అందులో ఉంది కదా, దానివల్ల నేర్చుకొని మూవ్ అవుతూ ఈజీగా మూవ్ అవ్వచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఇందులో క్వాలిఫికేషన్ మనకి కనీసం డిగ్రీ ఉండాలండి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది మనకి, ఎవరైనా సరే స్టిక్ అవ్వచ్చు అన్నమాట. ఓకే ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నాది బీటెక్ 21 పాస్డ్ అవుట్ సార్, సివిల్ ఇంజనీర్. ఓకే ప్రెసెంట్ నేను జిఐఎస్ మీద వర్క్ చేస్తున్నాను సార్. ఓకే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, అదే ఎస్ఐపి నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే అదే వెళ్ళొచ్చా సార్? అలా ఏమన్నారు, ఏం క్వాలిఫికేషన్ ఉన్నారు, ఏంటి ఏం చేస్తున్నా అన్నారు? జిఐఎస్ ఇంజనీర్ సార్. బీటెక్ లాంటిదా? లేదు సార్, అది టెలికామ్ లాంటిది సార్, టెలికామ్ గ్యాస్ ప్రాజెక్ట్ యూటిలిటీ. ఓకే అది క్వాలిఫికేషన్ డిగ్రీ బిట్ దేంట్లో కవర్, అది ఒక కోర్స్ లాంటిదా లేకపోతే? లేదు సార్ కోర్స్ కాదు సార్, బీటెక్ అయిపోయినాక 21 బీటెక్ అయిపోయినాక జిఐఎస్ ఇంజనీర్ అని జాయిన్ అయినా. ఒక కంపెనీలో జాయిన్ అయ్యారా? సార్. ఓకే ఓకే సూపర్ సూపర్ ఎలిజిబుల్ అండి. ఓకే అదే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఓకే సార్ వెళ్ళొచ్చు. ఓకే సార్ థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలి. ఓకే సో ఇంకా ఎవరికి డౌట్స్ లేకపోతే ఐ విల్ స్టార్ట్. సో నా స్క్రీన్ షేర్ అయిందో లేదో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి, వైట్ స్క్రీన్. సారీ నా స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి, వైట్ స్క్రీన్ కనబడుతుందా? షేర్ అయిందా నా స్క్రీన్? వైట్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనపడిపోతే ఒకసారి మళ్ళీ రీ. మనకి కోర్సు డ్యూరేషన్ 80 డేస్ అండి, 80 డేస్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే సో మనకి మాడ్యూల్ వచ్చేటప్పటికి S4 HANA మీద ఉంటుంది మనకి కంప్లీట్గా, S4 HANA మీద ఉంటుంది. అలాగే ECCలో చేంజెస్ కూడా మనం చెప్తాం అనమాట, S4 HANA MM మీద సర్వర్ మీద పనిచేస్తాం. ఓకే సో సర్వర్ వర్షన్ వచ్చేటప్పటికి సో 2022 వర్షన్. S4 HANA 2022 వర్షన్ అండి. ఓకే సో ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా? మనకి కోర్సు స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి ఈరోజు ఏంటంటే అందరూ కూడా సండే కాబట్టి ఖాళీగా ఉంటారని చెప్పి సండే ఊరికే ఒక Q&A తీసుకుందామని చెప్పి డిస్కస్ చేసాం. సో మనకి 6:30 కోర్స్ మనకి ఈ థర్స్డే నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి. ఓకే సో కోర్సు స్టార్ట్ డేట్ థర్స్డే, మనకి టైం వచ్చేటప్పటికి 6:30 PM రెగ్యులర్ క్లాసెస్, ఈ రెగ్యులర్ క్లాస్ టైం వచ్చేటప్పుడు 6:30 PM. ఓకే 6:30 PM కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది.
సో డ్యూరేషన్ 40 మినిట్స్ నుంచి 45 మినిట్స్ ఉంటుంది సార్. చెప్పండి సార్. 6:30 అంటే ఇంకా నేను కంపెనీలోనే ఉంటాను సార్. 7:30 క్లాస్ ఉంటుందా సార్? వేరే టైమ్స్ అన్ని అదర్ మోడల్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. 6:30, 7:30 ఎంఎంకి ఉంటుంది ఎప్పుడైనా సరే. టైమింగ్ ఇది, ఇవి మాడిఫై చేయలేము. కాకపోతే మీకు రికార్డ్ వీడియో వస్తుంది, రికార్డ్ వీడియో చూసుకోండి. ఓకే, 7:30 ఓకేనా సార్? ఓకే సార్, నాకు అదే టైమింగ్ అని చెప్పారు. బ్యాచ్ 7:30 ఇంకో బ్యాచ్ ఉంది మనకి, ఆల్రెడీ ఎంఎం జరుగుతుంది. ఓకే చూడండి, ఇది టైం వచ్చిన 6:30 PM, 45 మినిట్స్ ఉంటుందండి క్లాస్. ఎంఎం అంటే కొంచెం అంతేనండి. ఓకే సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మీకు డ్యూరేషన్ అయిపోయింది, మాడ్యూల్ అయిపోయింది, వర్షన్ గురించి అయింది, టైమింగ్ గురించి అయింది. ఓకే సో మీకు మొత్తం సిలబస్ మీకు ఇప్పుడు మనం అనౌన్స్ చేస్తాం. సో మీకు సిలబస్ మీకు ఇప్పుడు చెప్తానండి. ఓకే సిలబస్ ఏంటి అన్నది మీకు చెప్తాం. ఓకే ఇవి మీకు మెయిన్ కావాల్సినవే కదా. ఫస్ట్ చాలా మందికి డౌట్ ఉంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్, కోర్స్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి కూడా ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఓకే అలాగే మనము లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. ఓకే సో చాలామంది ఏంటంటే జాబ్లో జాయిన్, కోర్సులో జాయిన్ అవుతారు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఇప్పుడు ఫ్లెక్స్ లాంటివి వచ్చినాయి, 5 రోజులు ఎంగేజ్ అయిపోతారు. సో మనకు తెలియకుండానే ఒక 5 రోజులు 10 రోజులు మిస్ అయిపోతా ఉంటాం క్లాసులకి. మళ్ళీ అవి వెళ్ళి బ్యాక్ వెళ్ళి కవర్ చేయాలంటే మన టైం సరిపోదు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు ఇందులో, చాలామంది జాయిన్ అయ్యేది మన దగ్గర జాబ్ హోల్డర్స్. ఓకే జాయిన్ చేసుకే అంటే జాబ్ హోల్డర్స్ జాయిన్ అవుతారు మ్యాక్సిమం. ఓకే సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం, అందుకే మీరెవరో మధ్యలో స్ట్రగుల్ అవ్వకూడదు. ఎస్ఏపి ఎంఎం ఏంటంటే గ్యాప్ లేకుండా చివరి వరకు కూర్చోవాలని వస్తుంది, మధ్యలో గ్యాప్ లేస్తే ఇంకా అర్థం కాదు. ఎంఎం మాడ్యూల్ ఏంటంటే జాబ్ చేయటం ఈజీ కానీ నేర్చుకోవడం కష్టం. ఓకే సో కాబట్టి కాబట్టి మన స్టూడెంట్స్కి ఏంటంటే లైఫ్ టైం మెంబర్షిప్, మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా మన క్లాసెస్ వినొచ్చు. ఓకే జాబ్ వచ్చేంత వరకు మన ట్రైనింగ్, ఎవరు ఇవ్వట్లేదు ఫెసిలిటీ, మనమే వేసినాం ఫస్ట్ టైము. ఓకే జాబ్ వచ్చేంత వరకు మన ట్రైనింగ్ అనేది ఎవరు ఇవ్వరు మార్కెట్లో, మనమే ఇస్తున్నాం. ఓకే సో అలాగే సో కోర్సు ఫీజు కూడా చెప్పేస్తున్నాను నేను. సో కోర్స్ ఫీ వచ్చేటప్పటికి 18,000 ఉంది. మీరు సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 17K ఉంది. ఓకే ఒకే షాట్లో పేమెంట్ చేస్తే 17K, 2 షాట్స్ అంటే 9K 9K, 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్. సో 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్, 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌ చేస్తారు. ఓకే సో అండ్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే ఫుల్ టైం ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ లైఫ్ టైం మెంబర్షిప్, ఎనీ టైం వాళ్ళు మానేసుకోవడం వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే అది వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీ, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని సార్లు అయినా కోర్సు ఫుల్గా నేర్చుకొని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు. ఓకే సో అందరికీ ఒకేసారి అర్థం కాదు, కొంతమందికి తొందర తొందరగా అర్థం కాదు, కొంతమందికి లేట్గా అర్థమవుతుంది. సో అందుకే మనం ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చాం. ఓకే అలాగే మన ఇన్స్టిట్యూషన్లో మీరు సో మనకి ఇన్స్టిట్యూషన్స్ విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, బెంగళూరు మునేకులాల్లో ఉంది, మార్తహల్లి నియర్, అలాగే హైదరాబాద్లో కూడా ఉంది. ఈ 3 ఏరియాస్లో మనం సో మీరు మన దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ కోసం, ఓకే సో ప్రాక్టీస్ కోసం మీరు ఆఫ్లైన్లో కూడా వెళ్ళి నేర్చుకొని కూర్చోవచ్చు అనమాట, కూర్చొని చదువుకోవచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, ఓకే క్యాబిన్ ఉంటుంది. సో మీకు చక్కగా సీట్లకే చేస్తారు, ఫ్యాన్లు ఉంటే చక్క కూర్చొని హ్యాపీగా మీరు రీడ్అవుట్ చేసుకోవచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు. హైదరాబాద్ ఏంటంటే మనకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ టైంలో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే సో ఈ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ ఇచ్చినా సరే మనం ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తున్నాం. ఓకే సో కాబట్టి ఇది మనకి మొత్తం ఓవరాల్గా కోర్స్ డ్యూరేషను, మాడ్యూలు, స్టార్ట్ డేటు, టైము, సిలబస్,
ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇంత మంచి క్వశ్చన్స్ ఎవరికి ఉండవు నాకు తెలిసి. ఓకే, కాబట్టి ఫీజు కూడా చాలా తక్కువ. ఎస్ఫోర్ హనా ఈసీసీ కాదు మనం చెప్పేది, ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ చెప్తారు ఎస్ఏపీ ఎంఎం చాలా వరకు మీకు మార్కెట్లు, కానీ మనం చెప్పేది అడ్వాన్స్డ్ వర్షన్ గుర్తుపెట్టుకోండి. 2022 వర్షన్ అంటే చాలా అడ్వాన్స్డ్. ఈ వర్షన్లో ఎస్ఏపీ ఎంఎం నేర్చుకుంటున్నారు మీరు, అండ్ దగ్గర దగ్గర మనం క్లాస్లో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ నేర్పిస్తాం. చాలా ఎర్రర్స్ వస్తాయి, 60+ ఎర్రర్స్ దాకా మనం క్లాస్లో మీకు తెలియకుండానే నేర్చేసుకుంటాం. ఓకే, అండ్ చెప్పేది కూడా మనం చేసి క్లియర్ కట్గా సింపుల్గా ఉంటుంది, రియల్ టైమ్ లెర్నింగ్ ఉంటుంది మీకు. ఓకే, చెప్పేది నేను చెప్పింది ఏది చెప్పినా మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎస్ఏపీ అంటే చాలా వరకు అర్థం కాకే మానేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఓకే, సో కాబట్టి ఆఫ్లైన్ ఏముండదండి, మేము ఆన్లైన్లో ఎట్టిండే ఆఫ్లైన్లో మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఓకే, మీకు ఇబ్బందిగా ఉంది ఇంట్లో చదువుకోవడానికి ప్రాబ్లంగా ఉంది అంటే డైలీ చదువుకునే వాళ్ళు 10 మంది ఉంటారు, విజయవాడలో 30+ మెంబర్స్ ఉంటారు, డైలీ చదువుకుంటారు ఎస్ఏపీ. ఓకే, సో విజయవాడలో మేము మాకు ఎస్ఏపీ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఆఫీస్కి వచ్చి. ఓకే, సో రియల్ టైమ్ లెర్నింగ్ ఉంటుంది మీకు, అండ్ సో ఈజీగా అర్థమయ్యేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాను తెలుగులో, కాబట్టి తెలుగులో సింపుల్గా చెప్తాం. అలాగే ఇంగ్లీష్లో కూడా క్లాస్లో ఇంగ్లీష్ క్లాస్ అయిన థియరిటికల్ సెషన్స్ అయితే దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్తాం. ఓకే, సో ఇది మీకు ఉండేది. అలాగే మీకు మీకు సర్వర్ సంబంధించి మీకు సర్వర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుందండి, సర్వర్ ఛార్జెస్ 1800 అవుతుంది. ఇది మనం వేరే థర్డ్ పార్టీ వాళ్ళకి పే చేయాలి, మీరు థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ సర్వర్ ఉంటే మీరు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, బట్ ఎస్ఫోర్హానా 2022 వర్షన్ అయి ఉండాలి. ఓకే, మన దగ్గర మేము కూడా ఎవరినో రీచ్ అవుతూ ఉంటాం, వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు 1800 కాస్ట్. ఓకే, తక్కువకే ఇది ఎస్ఫోర్హానా, అదే ఈసీఎస్ అయితే 1000 రూపాయలు, బట్ ఎస్ఫోర్హానాలో అంటే కొంచెం రేపు పొద్దున్న ఎస్ఫోర్హానాకి జాబ్కి వెళ్ళొచ్చు, ఈసీసీకి జాబ్కి వెళ్ళొచ్చు. అంటే ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ అంటారు, అందులోని వెళ్ళొచ్చు. ఏంటండి సార్ ఎస్ఫోర్హానా ఎంఎం రెండు ఒకటే ఇది ఉంటుందా సార్, ఇన్ కేస్ మా సిస్టమ్కి ఇన్స్టాల్ చేపించుకుంటే? మీకు ఎలా చేయించుకోవాలో అక్కడ మేము నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, చెప్తారు ఎలా చేయాలో, ఎలా చేయాలని చెప్తారు. మీకు నెంబర్ ఇస్తాం ఈరోజు మీకు చాట్లో ఎస్ఫోర్హానా ఎంఎం సర్వర్ ఎలా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాల్ చేసి చానియర్స్కి ఎస్ఫోర్హానా ఎంఎం సర్వర్ ఇన్స్టాల్ చేయమన్నారంటే వాళ్ళు చెప్పేస్తారు ప్రాసెస్, మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా చేస్తాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే, వాటి గురించి సర్వర్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదండి, సింపుల్ థింగ్. ఓకే ఓకే, సో అది మీరు చూసుకోండి. ఇది మీకు ఇక్కడ దాకా ఎవరికి ఎటువంటి డౌట్ లేదు, అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో మనకి కోర్సు సిలబస్ ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు, సో అది కూడా మనం చెప్దాము. సిలబస్ కాపీ మీకు ఫస్ట్ డే రోజున షేర్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే కొంతమంది సిలబస్ కాపీ పంపిస్తుంటే దానిలో మాడిఫై చేసేసి అయి చేసేసి మళ్ళీ రివ్యూ సిలబస్ పెడుతున్నారు. ఓకే, అది మాకు ఇది మాకు ఇబ్బంది అవుతుంది, అందుకే డే వన్ అయితే అందరూ ఉంటారు కాబట్టి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సిలబస్ కాపీ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మీకు ఇలా ఆన్లైన్లో చూపిస్తాము. ఓకే, సో మీకు ఏంటంటే దగ్గర దగ్గర ఒక 6 నుంచి 7 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, అంటే ఈ క్లాసెస్ మూలంగా మీకు ఫస్ట్ 7 అంటే 10 డేస్లోనే మ్యాక్సిమం మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడేస్తారు ఇంగ్లీష్లో. ఇందులో 20 మంది జాయిన్ అయ్యారనుకోండి, ఒక 10 మందితో మాట్లాడిచ్చేస్తారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడేస్తారు సర్వర్ ఈ ప్రాజెక్ట్ గురించి, ఇదో మాట్లాడిస్తాం 100%. ఓకే, అలాగే సో మనకి ఏమేమి మనం డిస్కస్ చేయబోతున్నాము అనేది సిలబస్ కాపీ ఇది. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మన ట్రైనింగ్, ఎస్ఫోర్హానా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలాగే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మన టాపిక్స్లో కవర్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా సిలబస్ అండి. సిలబస్ మీకు ఇప్పుడు చూపించిన ఏం అర్థం కాదు, సో మామూలుగా మీరు ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి క్లాస్లో అందులో కూడా మీరు చూసుకోవచ్చు అని చెప్పి మీకు ఇట్లా చూపిస్తున్నా. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా మనకి చాలా సిలబస్ ఉంది, ఈ సిలబస్ టాపిక్స్ కూడా మీకు పెడుతున్నాను. ఓకే,
సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా ఇందులో లేని కూడా యాడ్ చేస్తాం మనం. బట్ ఇందులో ఇది ఓల్డ్ డాక్యుమెంట్ అయినప్పటికీ కూడా ఇందులో లేని కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, సిలబస్ కాపీ ఇది. ఓకే, ఈ టాపిక్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేసిన అన్నీ కూడా మీకు కవర్ అవుతాయండి టోటల్గా. ఓకే, అది కూడా మనం రియల్ టైంలో ఏమైతే ఉంటాయో మెయిన్ అవే టార్గెట్ చేస్తాం. 100% మనం చెప్పుకున్న క్లాసులో నుంచే మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, ఇంటర్వ్యూలో కూడా అయ్యే అడుగుతారు, అయ్యే విధంగా మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాం. ఓకే, సో ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇచ్చేస్తాం, అలాగే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ మెటీరియల్, రెజ్యూమ్ ప్రిపరేషను. ఓకే, సో అలాగే మీకు రియల్ టైమ్ సినారియోస్, డాక్యుమెంట్స్ ఇస్తాం. ఓకే, ఇవన్నీ కూడా మీకు వస్తాయండి. ఇవి నేర్చుకోవడం మూలంగా ఇచ్చే డాక్యుమెంట్లు చూసుకుంటే జాబ్ వచ్చేస్తుంది, గట్టిగా కూర్చుంటారు. ఓకే, సో కన్ఫామ్గా జాబ్ వచ్చేస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సో ఇండియాలోనే టాప్10 ఇన్స్టిట్యూషన్లో ఉంది. ఇండియాలోనే టాప్10 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఉంది. మీకు ఇక్కడ డీటెయిల్స్ కూడా పెడుతున్నారు బాబ్జీ సార్, అలాగే చూసుకోవచ్చు. ఇది హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే ఒక మ్యాగజీన్ మన ఇన్స్టిట్యూషన్ని ఇండియాలోనే టాప్10 ప్రామిసింగ్ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేసింది. ఓకే, సో మీరు ఇది లింక్ కూడా ఇచ్చారు, లింక్ చూసుకోవచ్చు. అలాగే మన సుమన్ టీవీ లింక్స్ ఇవన్నీ పంపించండి. మనకి వీళ్ళు సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు, మనకి మ్యాగజీన్లో వేశారు. అలాగే మనకి టాప్10 ప్రామిసింగ్ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ కింద సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒకసారి అది కూడా లింక్స్ పెట్టండి, మనది యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా పెట్టండి, అలాగే ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా పెట్టండి. రానున్న రోజుల్లో ఎస్ఐపి ఎంఎం ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను తెలుగులో ఉన్నాయని, అలాగే ఇంగ్లీష్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. రెండు ఛానల్స్ ఉన్నాయి, రెండు ఛానల్స్ లింక్స్ కూడా చార్ట్లో పెట్టండి. అలాగే సుమన్ టీవీతో మనం వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు మనకు తీసుకున్నారు ఓకే ఒక ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూ కూడా మీకు ఇక్కడ చార్ట్లో పెడుతున్నాను, చూసుకోవచ్చు. ఓకే, అలాగే మనది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక కంపెనీ అండి, చాను ఎస్కే ఈజ్ ఏ ఇంపార్టెంట్ కంపెనీ. సో మీరు వెళ్ళి నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫ్ఐఆర్స్లో ఉంటుంది అన్నమాట. మన ప్రతిదీ కూడా మీకు డీటెయిల్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ డీటెయిల్తో సహా ఇచ్చాం. ఓకే, మన ఛానల్ కంపెనీ సంబంధించిన వెబ్సైట్ ఇది. ఓకే, అలాగే నా ఇన్స్టాగ్రామ్, మీరన్నీ మీరు చూసుకోవచ్చు, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ కంపెనీకి సంబంధించి మనకి ఆర్ఓఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్, యుఎన్ నెంబర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మీకు నెట్లో దొరికేస్తాయి ఎత్తుకుంటే. ఓకే, ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది, ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంది. అండ్ మీరు కోర్సు నేర్చుకునేంత వరకు ట్రైనింగ్ ఉంటుంది. అన్లెస్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మన స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఇల్ఫుల్ ఇంటెన్షన్తో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే మీరు మమ్మల్ని మంచిగా చూసుకుంటే మిమ్మల్ని ఎంతకంటే ఎక్కువ మంచిగా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ఏ డిసిషన్ తీసుకోకండి, మీరు చెక్ చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి, ప్రతిదీ కూడా మనకు దొరుకుతుంది. ఓకే, సో కాబట్టి ఇది మన కోర్సుకు సంబంధించిన డ్యూరియేషన్, సిలబస్ కాపీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు చార్ట్లో ఎస్ఫోర్ హనా సంబంధించి మనకి కొత్త ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మనకి. ఓకే, ఇంగ్లీష్ ఛానల్లో వెరీ సూన్ ఎస్ఐపి ఎంఎం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, మీకు బాగుంటుంది. ఓకే, ఈ ఛానల్ కూడా మీకు మేము దాని మీద డబ్ల్యూ చేస్తే ఇది ఎస్ఫోర్ హనా ఇంగ్లీష్ ఛానల్ అనమాట. అండ్ ప్రస్తుతానికి దీంట్లో ఫీకో అయిపోయింది, ఎఫ్ఐసిఓ గురించి పెట్టేసాం. మీ ఎంఎం గురించి పెట్టాలి, ఇంగ్లీష్ మోడ్లో ఉంటుంది, ఇంగ్లీష్ మోడ్లో కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, తెలుగు ఇంగ్లీష్ మనకి ప్రస్తుతానికి అయితే క్లాసులు జరిగాయి, బట్ పర్టికులర్గా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ మీడియం కూడా మనం వీడియోని అప్లోడ్ చేస్తాం వెరీ సూన్. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్యూఎన్ఏ. అలాగే సో మన కోర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి. ఓకే, ఈ అన్నిటి మీద మీకు ఒక ఐడియా అన్నమాట.
సో అలాగే మీకు అడ్మిన్స్ ఉంటారు. సో మీకు అడ్మిన్స్ ఉంటారు, అడ్మిన్స్ నంబర్స్ కూడా మీకు చార్ట్లో పెడుతున్నాము. ఓకే, సో అడ్మిన్స్ ఉంటారు, అడ్మిన్స్ నంబర్స్ కూడా మీకు చార్ట్లో ఇస్తున్నాం, చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి యాక్టివేట్ అవుతుంది చార్ట్. ఇప్పటి వరకు ఏంటంటే మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి మీకు మొత్తం గ్రూప్ అంతా యాక్టివేట్ అవుతుంది. అండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా చార్ట్లో వచ్చే నోటిఫికేషన్ చూసుకోవాలి. వాట్సాప్ లాగా మనం ఇప్పటికప్పుడు మీకు ఆ డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, క్లాస్ ఉంది లేదు అన్నీ కూడా ఇక్కడే పెడతాం చార్ట్లోనే. ఓకే, సో ఈ చార్ట్లో ఉన్న వీడియో చూసుకొని లేదా మెసేజెస్ చూసుకొని మీరు మనల్ని ఫాలో అప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి. సో ఫస్ట్ క్లాస్ రోజున మీకు సిలబస్ కాపీ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చేసాం. సో 12th September 6:30 PM మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మన పరిస్థితి, ఇది ఈరోజు సెషన్. ఓకే, సో మనకి ఎస్ సార్, ఇప్పుడు కోర్సు సార్ ఇంక్లూడింగ్ సండే సార్ ఇవి? మీకు మంచి క్వశ్చన్ అడిగారు. మనకి సండే సాటర్డే క్లాసెస్ ఉండవండి. సండే సాటర్డే అనేది మనకి జాయిన్ అయ్యేది అందరూ ఎంప్లాయీస్ ఉంటారండి. ఫ్రెషర్స్ ఒక 5 మంది ఉంటారు మ్యాక్స్. ఓకే, ఒక 20 మంది జాయిన్ అయితే 15 మంది ఏదో జాబ్ చేసుకున్న వాళ్ళు ఇందులో ఉంటారు. ఫ్రెషర్స్ ఒక 5 మెంబర్స్ ఉంటారు. సో కాబట్టి మనం ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచించాలి, ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. కాబట్టి మెయిన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సండే సాటర్డే మనం వాళ్ళకి రెస్ట్ కాదు, వర్క్ అసైన్మెంట్. ఓకే, సండే సాటర్డే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను. అంటే మనం నేర్చుకున్న ట్రైనింగే అక్కడ సాటర్డే సండే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. అంటే వాళ్ళకు నువ్వు ఒక ఈరోజు వర్క్ కంప్లీట్ చేసుకోకపోతే అట్లీస్ట్ సండే అన్నా కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ మనకి. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్, మ్యాక్సిమం మనకి 4-5 క్లాసెస్ ఉంటాయి, మీకు 80 డేస్లో అయిపోద్ది అంతే. ఓకే సార్, ఒక క్లాస్ 45 మినిట్స్ కదా సార్, ఇందులో మీరు ఓన్లీ థియరీయే కదా సార్ చెప్పేది, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్లైన్లో చేయలేం కదా సార్? థియరీ ఏంటంటే అన్నీ చెప్తాం, ప్రస్తుతానికి అయితే ఒక 6 క్లాసెస్ థియరీ చెప్తాం, ఆ తర్వాత మొత్తం సిస్టమ్ మీద ప్రాక్టీస్, మొత్తం సిస్టమ్ మీద. ఓకే ఓకే, థియరీ క్లాసులు అంటే ప్రాజెక్ట్ గురించి అవి, ముందు మీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి థియరీ క్లాసులు చెప్తాం ఫస్ట్, డైరెక్ట్గా సిస్టమ్లో చూపిస్తే థియరీ అలవాటు చేసి ఆ తర్వాత సిస్టంలోకి వెళ్తాం. ఓకే ఓకే, ప్రతిదీ కూడా సిస్టంలోనే ఉంటుంది, చూసుకోండి. యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయి, ఎస్ఐపి ఎంఎం బై చానల్స్ అని కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అన్ని ప్రాక్టికల్గా దొరుకుతాయి, మీరు చూసుకోండి. అవును సార్, నేను చూశాను, నేను మీ సబ్స్క్రైబర్ని. ఓకే, ఫాలో అవుతాను ప్రతి ఒక్కటి చూశాను. ఇందులో ఇందులో మన ఛానల్ని ఎంతమంది చూసారండి, ఎంతమంది ఎస్ఐపి ఎంఎం ఫాలో అవుతున్నారు ఇందులో? నేను ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతున్నారు కదా. ఓకే, సో తెలుసుంది, మీకే అర్థమవుతుంది ఎస్ఐపి ఎంఎం చాలా కష్టమైన టాపిక్స్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, మీరు చూసుకోండి. చాలా కష్టమైన టాపిక్స్ని తెలుగులో, అది కూడా ఆల్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ తెలుగులో చెప్పడం చాలా గొప్ప విషయం. ఎంఎం అనేది ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది అండి ప్రస్తుతానికి. ఎప్పుడైనా ఎవరైనా అడగండి, మీ ట్రైనర్ని ఎప్పుడైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఎంఎం చేయి ఎంఎం అని కోర్స్ నేర్చుకోవడం చాలా కష్టం, కానీ మనం దాన్ని తెలుగులో చెప్తాం మూలంగా మీకు చాలా సింప్లిఫై అవుతుంది. ఓకే, చాలా మనం ఏంటంటే చెప్పే థియరిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది, అది మన దగ్గర ఉన్న బెనిఫిట్. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో హలో, ఎస్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ మీడియం సార్, ఐ హావ్ వన్ డౌట్. సో యాజ్ యూ మెన్షన్ ఎర్లియర్ లైక్ ఫ్రమ్ 2022 వి ఆర్ లైక్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎస్ఏపి ఎంఎం ఇన్ లైక్ ఎస్ఏపి S/4HANA, రైట్? Now we are going to start these sessions for SAP S/4HANA
like how we are going to implement in SAP ML. Okay, actually, so right now there is no ECC projects, only S/4HANA projects are going on. Okay, so we will apply some methodologies for implementation. But there are certain methodologies are there for S/4HANA implementation, like greenfield, brownfield, active methodology, okay, and bluefield. Okay, but mostly we'll discuss about the activate methodology for SAP S/4HANA implementation. If it is ECC project, then ASAP methodology, waterfall. Yeah, yes, sir. This is nowhere related to SAP MM, right? It's related, ma'am. It's related. Okay. I'm going to ask you, like, as you said, from 7:30, you are going to take SAP MM session, which is related to ECC, right? No. What I'm saying, here, no ECC classes, okay? Okay. We will teach everything SAP S/4HANA. Okay, but any changes are there in ECC, that also we will discuss. Okay, but our work will be in S/4HANA system only. SAP S/4HANA system only, that I agree. But which we are going to implement in SAP S/4HANA? Which module? That is my doubt. S/4HANA MM module, not S/4HANA. That is my question. Like SAP. I told you, so we are functional consultants, not technical. SAP S/4HANA is one technical model. We are not dealing that. Okay, so we will only functional model. Here the agenda for meeting is just like SAP S/4HANA MM training. That's it. It's not ABAP or any other stuff. No, I'm not talking about ABAP. So here we are going to start like how we are going to implement SAP MM in SAP S/4HANA. Yes, exactly. It's not wrong. Okay, guys, any other questions? Hello. Yes. Hello. Yeah, chapandi. Sir, the server access 3 months or like 2 months, sir? 3 months in. Server 3 months in Japan. 1800 for 3 months in. Okay. ఓకే మీకు పద్ధతి కూడా చార్ట్ లో పెట్టేస్తాను చూడండి, ఇట్లా చార్ట్ లో వచ్చేస్తుంది మీకు, చెక్ చేసుకోండి ఇలాగా. ఓకే సో ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి మీరు కాపీ చేసుకొని దీన్ని ఎక్కడైనా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఎలా చేయాలని చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్ లో. ఓకే సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో నాకు తెలిసి అందరికీ క్లిష్ట క్లియర్ అనుకుంటున్నా, ఎందుకంటే మన అన్ని ప్రతి పాయింట్ చెప్పుకున్నాం తెలుగులోనే. ఓకే కోర్స్ గురించి అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు. Sir, I have one question, sir. Yes. Regarding certification, do you have any exam or the completion of course. Only? See, as I told you, we do not provide any SAP certification. SAP certification will be provided by SAP itself. SAP has some authorized partners are there. Okay. So you need to take out some training. Course completion, sir. Course completion certification. Yeah, course completion certificate we will deliver, no issues. Okay, all. Thank you for your support. You guys attended for this Q&A. I think this session helpful to you to understand more about the SAP MM class. Okay, and what we are going to teach and what are the syllabus we are going to cover. And what is our training curriculum, etc. Structure, duration, fee. And you people also asked some other questions. That's we cleared. Apart from any things, any things which we discussed, any other questions, finally you have 5 minutes time. Can I have any question? Please ask right now. Sir, good evening, sir. I don't have any question, but I just want to tell you that recently I joined some other institute where they were giving like online sessions, but I attended nearly 2 to 3 sessions. I couldn't able to understand. I used to do homework by watching your videos. Then I decided not to waste my time and money on those people. So I switched immediately. I switched the gear and I
thought like this is the best ever institute I have heard. Like whatever you are explaining is able to understand, even though first class student can understand your language. If he knows Telugu, he can understand your basic, like you are teaching from ABC, even though it is a technical terminology, but a first class student can also understand. So I immediately decided that, okay, this is the best institute. I used to watch every day your videos, like from last 2-3 months. So this is like privilege for me to join your class, sir. Thank you very much, sir. Yeah, thank you so much again. You are putting some confidence on me at least. So people are watching my videos. That's very real, fantastic. And one thing I want to share you guys. So people who know about me, because they suffered from other institutions, they didn't get even what they have learned in 10 days, 15 days, 30 days also. Okay, they learned SAP, but they don't know even anything regarding basics also. Okay, so that's the reason I'm giving training in Telugu mode, because everything, it should be understandable first. Okay, so idi chala suluvuga ardham avvali ane uddeshantone manam first time SAP ni telugulo start chestundi maname nenu YouTube lo. Okay, meeru nadi ye video chusina, ye topic chusina sare అది వేరే కంపేర్ చేసుకోండి, వాళ్ళది మీకు అర్థమవుతుందో అర్థమవ్వచ్చు, అలా అని ఎవరు అందరి ట్రైన్ మనం బ్లేమ్ చేయకూడదు. అర్థమవుతుంది కానీ పూర్తిగా అర్థం కాదు ఎస్ఏపీ. కానీ మనం నా వీడియో ఏదన్నా చూసుకోండి, 100కి 95% అర్థమవుతుంది. 95% 5% ఎక్కడైనా మీరు అది సరిగ్గా విని ఉండకపోతే అర్థమవు ఉండదు, కానీ 95% చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది, 10th క్లాస్ పిల్లలకు కూడా అర్థమవుతుంది, సింపుల్గా చెప్పాలి. సో కాబట్టి సో మన మీరు రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వమని నేను ఎవరిని కూడా ప్రెజర్ చేయనండి. మామూలుగానే ఎఫ్ఐసిఓలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు మాకు, ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో, అండ్ చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే మనం కొంచెం టైం ఇస్తాం వాళ్ళకి. మీరు వెళ్ళి ఒక వారం రోజులు టైం ఇచ్చి, లేదా ఒక 4 రోజులు టైం ఇచ్చి మీరు చూస్ చేసుకొని చెక్ చేసుకో, అన్ని ఇన్స్టిట్యూషన్స్ చెక్ చేసుకొని మన దగ్గర రండి. సో అదే నేను టైం ఇచ్చాను. సో మీకు ఆ 4 డేస్ టైం ఇచ్చింది రీజన్. అది మీకు నా ట్రైనింగ్ సెషన్స్ ఏంటి, లింకులు ఇచ్చి, మీకు యూట్యూబ్ ఛానల్ లింకులు ఇచ్చి, అలాగే మన కంపెనీ డీటెయిల్స్ ఇచ్చి. ఓకే, సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు 3 రోజులు టైం ఇచ్చాం. ఓకే, 3 రోజుల టైంలో నచ్చిన ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వమని చెప్తున్నాను తప్పేసి ఎవరిని ప్రెజర్ చేయట్లేదు. సో మీకు ఓకే మన ట్రైనింగ్ నచ్చలేదా, ఓకే యూ కెన్ కంటిన్యూ విత్ అదర్ ట్రైనర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్గా మాకేమి ఇది ఉండదు, ప్రాబ్లం ఉండదు. ఎవరైనా మాకు ఓకే, మనకేంటంటే మన మీద ఇంట్రెస్ట్ ఉండి నమ్ముకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అండ్ అదర్ ట్రైనర్స్ని కూడా మీరు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరి దగ్గర జాయిన్ అయినా రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వండి, ఇదే చెప్తాను మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఎస్ సార్, ఇది మెటీరియల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్? ఆన్లైన్లో పీడిఎఫ్ ఇచ్చేస్తాం, పీడిఎఫ్ కాపీస్ ఉంటాయి. ఓకే ఓకే సార్, అట్లా మెటీరియల్ ప్రాబ్లం. ఓకే ఓకే, మీరు నోట్ బ్యాక్ నోట్ బుక్ మీద లాగా రాసుకోవడం అనే కార్యక్రమం ఏమి ఉండదు, పీడిఎఫ్లు ఇచ్చేస్తాం. ఇది జస్ట్ ఒక మామూలు క్లాస్ కాబట్టి ఒక ఐడియా కోసం ఇలా ఇచ్చాం మనం, బట్ నెక్స్ట్ క్లాసుల నుంచి అన్ని క్లాసులు అయితే మొత్తం అంతా కూడా పీడిఎఫ్లో కానీ వర్డ్ ఫైల్లో ఇచ్చేస్తాం. ఓకే సార్, కొన్ని క్లాసులు రాసుకోవాల్సి వస్తుంది, అవి ఒక నోట్స్ పెట్టుకుంటే మంచిది, ఒక 200 పేజెస్ నోట్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేనే కంప్లీట్ చేస్తాను, వేరే వాళ్ళని ఎందుకు పెడతాను, వేరే వాళ్ళని అసలు పెట్టనండి, ఒకవేళ అలా పెట్టే సర్టిఫికేట్ ప్లీజ్ రిఫండ్ చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ చెప్పండి. హలో, అది ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్స్ గురించి. ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్స్ గురించి ఏం చెప్పలేదు. ఇవన్నీ ప్లేస్మెంట్ అనేది వచ్చి బోగస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, సో ఎక్కడైనా మీరు చూసే ఉంటారు, షాప్లోకి వెళ్తే 100 రూపాయలు అంటాడు ఆ షాప్ ఒక ఐటమ్. ఓకే, ఒక ఐటమ్ వాల్యూ 100 రూపాయలు అంటాడు. సరే సార్ సార్ తగ్గించుకోండి అంటే, సరే నా బాబు 90 రూపాయలు ఇవ్వమంటే అప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అలా కాకుండా 100 రూపాయలే నేను తగ్గను అంటే కస్టమర్ ఫీల్ అవుతాడు. ఇక్కడ మీరు ఫీల్ అవుతారని చెప్పి ఉన్న వాల్యూ నేను చెప్పుకోలేను. ఓకే, ప్లేస్మెంట్స్ అనేవి వచ్చి బోగస్. ఓకే, సో ప్లేస్మెంట్స్ అనేవి వచ్చి బోగస్. ఆ ప్లేస్మెంట్ అంటే మీకు చెప్తాను చూడండి,
మీరు అమీర్పేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్లేస్మెంట్ 100% అని ఉంటుంది, బోర్డులు చూసుకోండి వెళ్ళి. ఓకే, సో 100% ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు 25 మంది జాయిన్ అవుతాయి, 25 మందికి ప్లేస్మెంట్ వచ్చేస్తాయా? 25 మంది జాబ్లు ఉండాలి ఇక్కడ ఫస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇచ్చేది 25,000 ఇస్తారా అదర్ మా ట్రైనర్స్కి అయితే, కానీ 20,000 ఇస్తారనుకోండి. ఆ ట్రైనింగ్ నడిపేది ఒకళ్ళు, చెప్పేది ఒకళ్ళు, 10,000 ఆయన తీసుకుంటాడు, ట్రైనర్కి 10,000 ఇస్తారు. ఓకే, సో అలాంటప్పుడు ఇంకా ఆ 10,000 గురించి మీకు 10 లక్షల ప్లేస్మెంట్ ఎవరు ఇస్తారు? 10,000 తీసుకొని 10 లక్షల ప్లేస్మెంట్ ఎవరు ఇస్తారు చెప్పండి? మళ్ళీ దానికి మళ్ళీ బ్యాక్ డోర్ జాబ్లు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు. అంటే మార్కెట్లో బ్యాక్ డోర్ జాబ్లకి 4 లక్షలు తీసుకుంటున్నారు బ్యాక్ ఎండ్లో. ఓకే, ఆర్టిస్ట్ వాళ్ళకి మనం వెళ్తలేదు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఉత్తి బోగస్ అది, అది మీరు నమ్మకండి. మనం ఏదైనా సరే మన ఓన్గా మన కష్టంతో మనం శ్రమించి సాధించుకోవాలంటే అదే ప్లేస్మెంట్. ఓకే, అలా చేసినప్పుడు 10,000 వరకు హ్యాపీగా ఉంటావు, నువ్వే జాబ్ కొట్టుకుంటావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఓకే, తను సార్ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? ఏపీలో ఉండవండి. ఓకే, హైదరాబాదు, చెన్నై, మనకి ముంబై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు ఈ ఏరియాస్లోనే జాబ్స్ ఉంటాయి. ఓకే, విజయవాడలో మనకి ఒక కంపెనీ ఉంది, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. బట్ హైదరాబాద్ వైజాగ్లో కూడా ఏదో మీకు 2 నెలలకు 3 నెలలకు ఒక వేకెన్సీ పడదు, అవన్నీ వేస్ట్ కదండి, అవి వరకు వెళ్ళిపోతాయి మళ్ళీ. కాబట్టి మ్యాక్సిమం ట్రై అనేది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వీటిలో చేసుకుంటే తొందరగా వచ్చింది. ముంబైలో అయితే ఇమీడియట్ జాబ్. ఓకే, వి హావ్ టు కన్సిడర్ మేజర్ సిటీస్. మేజర్ సిటీస్ అండి. ఓకే, జాబ్ అనేది మేజర్ సిటీస్లోనే ఎదుర్కొంటారు. మనం ఎక్కడ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ ఎక్కడున్నాయి? ఏ కంపెనీస్ లేవు, పెద్ద కంపెనీస్ ఏమి లేవు. ఓకే, రైట్. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు రియల్ టైమ్ గా వర్క్ చేస్తున్నారా ఎంఎం మీద? మనకి ప్రాజెక్ట్స్ మాకు చూపించగలగారు వర్క్ ఏం కావాలి చెప్పండి, ఏ సబ్జెక్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. అంటే ఇప్పుడు ఎంఎం లో మనం ఇప్పుడు కంపెనీలో చేయగల ప్రాజెక్ట్స్ అయి ఉంటాయి కదా సార్? మన దగ్గర మీకు మొత్తం రియల్ టైమ్ ట్రైనింగ్ దొరుకుతుంది. మీరు క్లాస్లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడగండి, ఓకే, నేను చెప్తాను. ఓకేనా? సో నేను 12 ఇయర్స్ అదే నేను రియల్ టైమ్ అంటే అదే కదా, ఒక కంపెనీలో ఎలా చేయాలి అనేది మీకు మస్ట్ 10 క్లాసుల్లోనే మొత్తం అర్థమైపోద్ది. మీరు ఏ క్వశ్చన్ అని అడగండి, పోనీ మీరు మీరు ఎక్కడైతే రియల్ టైమ్ ట్రైనర్ మీ దగ్గర ఉంటే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఆయన కూడా చెప్తాను. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.